రెండు రోజుల నుంచి నేను లైవ్కి రావటం లేదు కారణాంతరాల వల్ల. ఇవాళ నేను ఎందుకు తప్పనిసరిగా 8:30 అయినా ముందుకు వచ్చానంటే రెండవ భాగం చివరికి వచ్చేసాం, దీంతో ఈ రెండవ భాగం పూర్తయిపోతుందో కథ మధ్యలో ఆపాను. అది పూర్తి చేసేద్దాం ఇవాళ ఏమైనా సరే అనేటువంటి ఉద్దేశంతో కొంచెం లేటుగా గంట లేటుగా స్టార్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు మనం అదృష్టదీపుడు అనేటువంటి అతని కథ గురించి చెప్పుకుంటూ వచ్చాం. దీంట్లో భాగం కింద కాంతిమతి కథ దగ్గరికి వచ్చి ఆగాం. అదృష్టదీపుడికి ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే ఆ సన్యాసి అదృష్టదీపుడు దీపకుడు తండ్రి తల్లి దగ్గర నుంచి దూరం అయిపోయి ఒక పల్లెటూరులో పెరుగుతూ ఉంటాడు. అక్కడ తను పెద్ద మహారాజు అనేటువంటి ఒక భ్రమ అందరికీ కలిగించగలుగుతాడు. కానీ నిజానికి అతనికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకెళ్ళి ఇంకో రాజుకి ఇచ్చి ఇంకో రాజు ఇచ్చిన బహుమతులు తీసుకెళ్ళి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా సత్రాలు కట్టి అందరూ అతని పేరు తెలుసు కానీ అతను ఎవరో ఎవరికి తెలియదు. అప్పుడు ఇలాంటి సమయంలో తన భవిష్యత్తు ఏమవుతుందా అని ఒక సన్యాసి దగ్గరికి వెళితే అతని రేఖలు చూసి ఆ సన్యాసి నీకు చాలా చాలా గొప్ప రేఖలు ఉన్నాయి, నీకు నీ తల్లి తండ్రి ఇద్దరు బతికే ఉన్నారు, నీకు సోదరుడు కూడా ఉన్నాడు, నువ్వు సామాన్య వేషంలో ఉన్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మరి నువ్వు తప్పకుండా ఈ భూమి అంతటిని పరిపాలిస్తావు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అదృష్టదీపుడికి సన్యాసి చెప్పిన మాటలన్నీ ఆ పట్నపు రాజు కూతురు కాంతిమతి యొక్క చెలికత్తె పుత్రిక వినడం తటస్థించింది. తన ప్రాణసఖి కాంతివతికి అనుకూలుడైన భర్త లభిస్తాడా అని తెలుసుకుందుకు చతురిక అక్కడికి వచ్చింది. అందుచేత ఆ మాటలు వినడంతో ఆమె అదృష్టదీపుణ్ణి పరీక్షించి చూసింది. అతని సౌందర్యానికి ఆశ్చర్యపడి అతనే కాంతివతి తగినవాడు అని భావించి అతని గురించి తెలుసుకోవాలని 2-3 రోజుల పాటు అతను అనుసరించి అతని చర్యలన్నీ చూసి కాంతిమతి వద్దకు వెళ్ళింది. ఆమెను చూస్తేనే, ఏమీ చెలి ఇన్నాళ్ళు కనపడకుండా పోయావు, ఆ సన్యాసి దర్శనమైందా, మాట్లాడా, మన సంగతులన్నీ విన్నాడా, ఆయన ఏం చెప్పాడు, మన కోరిక సఫలమవుతుందా, విశేషాలని వేగంగా చెప్పవే అంటూ ఆత్రంగా అడిగింది రాజకుమారి కాంతిమతి. ఆమె ఆరాటానికి ఇంగుసుగుసిగా నవ్వులు నవ్వుతూ, సఖి నేను ఆ సన్యాసికి వెళ్ళాను కానీ నిజానికి అతను ఏమీ చెప్పనే అక్కర్లేదు, భగవంతుడే తీసుకొచ్చాడు, నీ దేవతలు ప్రసన్నులయ్యారు అంది చత్రిక. ఆ మాటలతో కాంతిమతిలో ఆరాటం పెరిగి, వేగంగా చెప్పే, నువ్వు చెప్తే గాని తాళలేనే అంది బతిమాలుతున్నట్లే. అప్పుడిక కాంతిమతి చతురికకి ఇలా చెప్పింది, సఖి నేను ఆ సన్యాసి వద్దకు వెళ్ళేటప్పటికీ ఒక యువకుడు అతని చేత చేయి చూపించుకుంటున్నాడు, అతని రేఖలు చూడటం ఏమిటి, ఆ సన్యాసి అప్పుడు పడిపోతూ అతను భూమండలంలో అంతా ఏలగలడని అదృష్టదీపుడు అంత కీర్తి పొందుతాడని చెప్పాడు. ఆ యువకుడి సౌందర్యం గురించి చెప్పాలంటే వసంతుడు జయంతుడు మన్మధుల కంటే కూడా అందగాడు. అతని యవ్వనం పొంకం లావణ్యం చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి తరం కాదు. అతనికి తగిన వాడని నిశ్చయించుకున్నాను. అతన్ని చూసి చూడగానే అతని సంగతులు వివరాలు తెలుసుకుందామని అతని వెంట రహస్యంగా 2-3 రోజులు తిరిగాను. అతని విశేషాలు ఏమిటి కుతూహలంగా అడిగింది కాంతిమతి. అతనికి అతని మిత్రుడికి జరిగిన సంభాషణ చెప్తాను, దాన్ని బట్టి నువ్వే తెలుసుకో అంది చతురిక. చెప్పసాగి మిత్రమా, భూమంతా నీ కీర్తి వ్యాపించింది కానీ నిన్ను మాత్రం ఎవ్వరూ ఎరగరు, నీ తెలివితేటలు చాతుర్యం గొప్పవి, నువ్వు చాలా పుణ్యాత్ముడి బలభద్ర, నేనెంతవాడైతే ఏమిటి, నా విఖ్యాతకి సార్థకత నా తల్లిదండ్రులు సోదరులు కనబడ్డప్పుడే కదా, అంతవరకు నేనేం సాధించినా వృధాయే, నా గొప్పతనాన్ని మెచ్చుకునేది ఎవరు, ఆహా తల్లిదండ్రులు పొగడ్తల అందుకోగలిగే కొడుకులు ఎంత అదృష్టవంతులు ఎంత పుణ్యాత్ములు అని అతను నిట్టూర్పు విడుస్తూ విచారించాడు. దీన్ని పట్టి చూస్తే అతను ఎవరో ప్రఖ్యాత పురుషుడే అనిపిస్తుంది, ఏదో కారణం వల్ల మరో వేషంలో తిరుగుతున్నాడేమో, అతను నీకు తగినవాడు, నువ్వు అతను చూసావో నువ్వు వెంటనే అతన్ని ప్రేమించేస్తావని చెప్పి. అతను నాకు ఎలా కనపడతాడు, అతన్ని చూపించి నీ మాట నిలబెట్టుకో, అతను చూడాలని నా మనసు కొట్టుకుపోతుంది, ఏం చేయాలో వేగంగా చెప్పు అని కాంతిమతి సఖిని తొందర చేసింది. చుట్టూక నవ్వుతూ, చూడకుండానే ఇంత తొందరపడుతున్నావే, చూశాక నన్ను నిలవనిస్తావా, అతని చిత్రపటం రాసి తెప్పిస్తాను, అది చూసి నచ్చితే అప్పుడు అతను ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం అని ఆ అనుమతి తీసుకొని చిత్రరచన సామాగ్రి పట్టుకొని అదృష్టదీపుడు నా చోటికి వెళ్ళింది. అప్పుడు అతను బలభద్రుడితో మాట్లాడుతున్నాడు. చతురికత నమస్కరించి, అయ్యా మిమ్మల్ని ఊళ్ళో 10 రోజుల నుంచి చూస్తున్నాను, మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ వృత్తాంతం తెలుసుకోవాలనిపించేది కానీ మీతో మాట్లాడే అవకాశం దొరికేది కాదు, ఇవాళ కేవలం ఈ పని మీదే వచ్చాను,
నాకు చిత్రపటాలు రాసే నేర్పు ఉంది. చక్కని వాళ్ళ పటాలు రాసి అమ్ముకుంటూ జీవనం గడుపుకుంటూ ఉండాలి. మీ రూపం చాలా చక్కగా ఉంది. మీ చిత్రపటం రాయాలని ఉత్సాహంగా ఉంది. నా ప్రార్థనని మన్నించండి. నా పేరు హరిదాసు. నేను ఈ ఊరు తిరగడానికి వచ్చాను. సామాన్యుడు నా రూపం తెలిసి రాసుకుంటే నీకేం లాభం ఉంటుంది? అనవసర ప్రయాస్ కదా అన్నాడు అబ్బాయి. అతనేదో దాస్తున్నాడు అని గ్రహించిన చతురిక ఆర్య, నాకిది ప్రయాస్ కాదు, పరమానందకరమైన పని. మీ వల్ల గొప్ప లాభం పొందాలని ఇలాంటి పనికి దిగుతున్నాను. అనుగ్రహించండి. ఒక్క నిమిషం మాత్రమే కదలకుండా స్థిరంగా ఉండండి అని నిలబడి ఉన్న అతన్ని ఆకృతిని అచ్చుగుద్దినట్టు రాసి నిలబడి ఉన్న అతని ఆకృతిని అచ్చుగుద్దినట్టు రాసి అతన్ని చూపించింది. తన ప్రతిబింబంలో ఉన్న ఆ చిత్రాన్ని చూసి అతను ఆమె నైపుణ్యానికి మెచ్చుకొని ఆ పటాన్ని ఆమెకి ఇచ్చేశాడు. ఆమె దాన్ని తీసుకోవడం ఏమిటి వేగంగా వెళ్ళి కాంతిమతి చేతికిచ్చింది. అది చూస్తూనే కాంతిమతికి భూగోళుడు నచ్చేసింది. కొంతసేపటికి తెలివి రాగా, చిత్రిక నిజంగా ఇలాగే ఉన్నాడా? నన్ను ఆడించడానికి ఇంత చక్కగా రాసావా? ఇంత అందమైన వాడు కథల్లో ఉంటాడు తప్ప నిజంగా ఉంటాడా? చెప్పు, నీకంటే నాకెవరున్నారు? నీ పాదాలకి పుక్కుతాను. ఇలాంటి సమయాల్లో పరిహాసం ఆడకు అని బతిమాలింది. ఆమె చూసి నవ్వుతూ, నీతో పరిహాసం ఆడతానా? నిజంగా అతను ఉన్నట్టు చిత్రించడానికి సరిపడ రంగులు నా దగ్గర లేనేలేవు. పోలికి మాత్రమే రాశాను. అతని చక్కదనం అంతా ఇంత అని చెప్పలేను. తొందరపడకు, నీకు అతన్ని చూపిస్తాను అంది చిత్రిక. ఎప్పుడు చూపిస్తానంటే నేను ఊరుకోలేనమ్మా. ఎప్పుడు చూపిస్తావో చెప్పు. ఇప్పుడే పోయి అతను తీసురా అని నీకు మంచి పారితోషికం ఇస్తాలే అని తొందరపెట్టింది రాకుమార్. నీ తొందర చిత్రంగా ఉంది. అతను తీసుకొచ్చేయడానికి పై పైన ఉందనుకుంటున్నావేమిటి? నాకు నాతో మాట్లాడడమే అతను కష్టమైపోయింది. ఉపాయం పన్నాను కనుక సాధించగలిగాను. సరేలే, మళ్ళీ పోయి ఏదో మిషతో అతను తీసుకొస్తాను, అనుమతించు అని ఆమె అతను చిత్రపటం తీసుకుని బయలుదేరి. మళ్ళీ వచ్చాయే, రాయడంలో ఏమైనా మర్చిపోయావా? ఏమిటి విశేషాలు అని అతను నవ్వుతూ మాట్లాడేసరికి ఆమె ధైర్యం వచ్చింది. అయ్యా, తమ దయ వల్ల నా చిత్రపటాన్ని అద్ది అనేక నకళ్ళు తీసుకుపోగా అనేక మంది కొనడానికి సిద్ధపడ్డారు. మా రాజుగారికి కాంతిమతి అనే పుత్రిక ఉంది. ఆమె సౌందర్యంలోనూ గుణంలోనూ అతి చక్కని. నేను ఈ చిత్రమును కొంటావా అని ఆమెను అడిగాను. ఆమె చిత్రాన్ని బాగా పరీక్షించి నేను చెప్పిన మాటకు నమ్మక ఇలాంటి పురుషు ఉండడని నేను ఊహించి రాశానని అంది. నేను ఎంత చెప్పినా ఆమె ఒప్పుకోలేను. అందుచేత మా ఇద్దరికి వాదం జరిగింది. చివరికి అతన్ని చూపిస్తే 1000 దీనారాలు పారితోషికం ఇస్తాను అంది. నేను ఎంతో సంతోషిస్తూ మీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. ఆ సొమ్మంతా మీరే ఇచ్చినట్టు సంతోషిస్తాను. నా గురించి కొంచెం శ్రమపడండి. మాలాంటి దీనుల మొర వినడం మీలాంటి ఉత్తములకు ధర్మం కదా. ఒక్కసారి ఆమె కళలో పడితే చాలు, ఆ సొమ్ము నాకు దక్కుతుంది. ఆమె కూడా చాలా చక్కందే. ఆమె చిత్రపటం తెచ్చాను చూడండి అంటూ కాంతిమ చిత్రపటాన్ని చూపించింది. అది చూసేసరికి అతను కూడా కొంచెం మనసు చెలించింది. ఇటువంటి సౌందర్యానికి భార్యగా ఉంటే కదా సౌందర్యవంతుడికి సంబంధం చేకూరుతుంది. ఈమె నన్ను మాయ చేయడం లేదు కదా. నిజంగా ఇంత సౌందర్యవతి ఉంటుందా? చూపిస్తానంటుంది కదా. తర్వాత ఆలోచిద్దాం అనుకుని తన మనసును బయటపడనివ్వకుండా, చిత్రిక నువ్వు అతి చతురువి, ఎలా రాసినా రాయగలవు. ఎప్పుడు అంతఃపురంలోనే ఉండే మీ కాంతిమతికి నన్ను ఎలా చూపించగలవు? ఈ పటం గురించి నాకు అనుమానంగానే ఉంది. ఆమెను తీసుకువస్తే నా అనుమానం కూడా తీర్చిన వాడు దాన్ని పోతావు, వెళ్ళు అన్నాడు. అందుక అయ్యా, మీకు సర్వము తెలుసు. మీ మాట కాదనడానికి నేనెంతటి దాన్ని. ఆమెను ఇక్కడ రమ్మనమంటే ఆనందంగా వస్తుంది, కానీ లోకానికి వినవాలి కదా. మగాళ్ళంటే సర్వస్వతంత్రులు. ఆమె మేడ దిగువ నుండి మీరు వెడుతూ ఉంటే ఆమె మిమ్మల్ని చూస్తుంది. నా కోరిక నెరవేరుతుందని ప్రార్థించింది. అతనికి కాంతిమతి చూడాలని చాలా ఉత్సాహంగా ఉన్నా దాచుకొని పరోపకర్లాగా అది ప్రవర్తిస్తూ అంగీకరించాడు. తర్వాత ఆమె రెండు చిత్రపటాలు పక్క పక్క నుంచి, చూసారా ఇవి ఎంత ఎంతగా ఉన్నాయో అంది. ఆమె అభిప్రాయం తెలిసిన, నువ్వు అంత చాతుర్యంతో రాసావు మరి అన్నాడు అతను. ఆ మేడ గుర్తులు చెప్పి ఆమె వెళ్ళిపోయి అదృష్టదీపుడు చతురిక మాటలు బట్టి కాంతిమతి తను వలసిందని గ్రహించి ఆ సంగతులన్నీ బలభద్రుడితో మాట్లాడి ఏం జరిగినా మంచికే అనుకున్నాడు. సాయంకాలం ఆ మేడ కింద నుండి 3 సార్లు తిరిగాడు. అప్పుడు అతని మీద పూలు పడ్డాయి. అతను తల పైకెత్తి చూడగా చక్కని మొహం కనిపించింది. దాని అలా 2-3 సార్లు చూసి ఇతరులు నడుస్తూ ఉండడంతో నిలబడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. అతని వెనక చతురిక కూడా వచ్చింది. చతురిక, ఈ కోరిక తీరింది కదా, రాజకుమార్త సొమ్మిచ్చిందా అని అడిగాడు. ఆమె లేదన్నట్టు తలూపుతూ మిమ్మల్ని శ్రమ పెట్టి ఎందుకు చింతిస్తున్నాను. ఎంత వారికైనా డబ్బు వదులుకోవడం కష్టం కదా. ఆమె ఏదో వంక పెట్టి గెలవాలనుకుంటుంది. దూరంగా ఉండటం వల్ల మిమ్మల్ని సరిగ్గా చూడడం కుదరలేదుట. మీ చిత్ర పలకాన్ని మిమ్మల్ని దగ్గర ఉంచుకొని చూస్తే కానీ నమ్మదుట. దానికి నేనేం చేయగలను? అందుకని అది ఎలా సాధ్యం అని అడిగాను. నేను రేపు ఉద్యానవనంలోకి వస్తాను, అక్కడికి తీసుకురా అంది. ఆ మాటే మీకు చెప్పడానికి వచ్చాను. నా గురించి మరొక్కసారి శ్రమపడాలి. మీ ఉపకారం ఎప్పటికీ మరవను.
అని ఎన్నో విధాల ప్రార్థించింది. ఆమె మాటలు విని, ఓహో కొంచెం చనివిస్తే ఎక్కువ చొరవ చేస్తున్నావే, అంతఃపుర కాంతల చెంతకు మేము వస్తే రాజు శిక్షించడా, ద్వారపాలకులు అడ్డగించడా, మాకంత శ్రమ పడాల్సిన అవసరం ఏముంది అన్నాడు అతను ఇష్టం లేనివాడినగా. మీరిప్పుడు రాకపోతే ఆమె ముందు నా మాట అబద్ధం అయిపోవడమే కాకుండా డబ్బు కూడా నష్టపోతారు. నా మీద దయ ఉంచి ఒక్కసారి రండి, మిమ్మల్ని ద్వార రక్షకులు అనుమానించకుండా నేను తీసుకువెళ్తాను. ఉద్యానవనానికి ఉన్న రెండో ద్వారం నుంచి వెళ్తే ఎవ్వరూ చూడరు అని పరిపరి విధాలా ప్రాధేయపడింది. అతని ఎట్టకేలకు అంగీకరించినట్లు, సరే ఈసారికి ఆఖరి మళ్ళీ రమ్మంటే రాన్సుమా, అప్పుడు అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగాడు. మనం ఇప్పుడే పోదాం, అమ్మ కంటే ముందు మనం అక్కడ ఉందాం అని అతను తీసిపోయి ఉద్యానవనంలో కల మేడలో ఉంచింది. ఆ రాజుగారికి అనేక ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో అదే అతి చిన్నది మారుమూలు ఉండేది. అవడంతో అక్కడ తరచుగా రక్షక పురుషులు ఉండరు. ఎప్పుడైనా రాజకుమార్తె అక్కడికి వస్తూ ఉంటుంది. అక్కడ విశేషాలన్నీ చూసి, మీ రాజకుమార్తె ఎప్పుడు వస్తుంది అని అడిగాడు అతను. నేను వెళ్ళి ఆమె వేగంగా తీసుకొస్తాను, మన ఇక్కడ వచ్చినట్టు ఆమెకు తెలియదు. అంతవరకు మీరు చిత్రపటాలు చూస్తూ ఉండండి అని చిత్రిక అక్కడి నుంచి వెళ్ళింది. అతను రాజకుమార్తె కోసం ఎదురు చూస్తూ ఆమె పట్ల ఆలోచనతో మునిగిపోయాడు. అంతలో బండి తప్పుడు వినిపించింది. అతని గుండె దడదడలాడింది. చిత్రిక కాంతిమతిని వెంట పెట్టుకుని వచ్చేసరికి అతను అక్కడున్న వింతలు చూస్తున్నట్టు నటించసాగాడు. కాంతిమతి దూరం నుంచి అతన్ని చూసి సిగ్గుతో తలవాల్చి అక్కడే నిలబడిపోగా, రారా, నేను చిత్రపటంలో చూసిన పురుషుడు ఇతనే ఏమాత్రం తేడా ఉన్నా నాకు డబ్బు వద్దు చూడు అంటూ చిత్రిక ఆమెను లాక్కుపోయి అతని దగ్గరికి లాక్కుపోయింది. కాంతిమతి మధ్య మధ్య అతన్ని అతని సౌందర్యాన్ని చూస్తూనే బలవంతం పెట్టబడింది అలా నటిస్తూ అతని దగ్గరికి వెళ్ళింది. అతను ఆమెను చూసి, చిత్రిక తొందరపడకు, పరీక్షకులే వచ్చి చూస్తారు అంటూ తన దగ్గరున్న చిత్రపటాన్ని ఆమెకిచ్చి ఆమె దగ్గరున్న చిత్రపటాన్ని తాను తీసుకుని ఆ పటాన్ని కాంతిమతిని పోల్చి చూడసాగాడు. కాంతిమతి కూడా అతని చిత్రపటాన్ని మనిషి పోల్చి చూస్తూ కొంతసేపు గడిపి చివరికి, చిత్రిక నువ్వే గెలిచావు, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అంటూ మళ్ళీ ఒక మార అతని ముఖం చూసింది. అతని కూడా, చిత్రిక నువ్వు చూపిన పటం సరైందే ఇప్పుడు నమ్మాను, నీ మాటలు నిజమే అని ఊరుకున్నాడు. ముగ్గురికి ముగ్గురు బొమ్మల్లా ఉండిపోయారు. తర్వాత చిత్రిక వారి చిత్రపలకాలు రెండింటినీ సమంగా పట్టుకుని అతనితో, అయ్యా ఈ రెండింటిలో ఏది చక్కగా ఉందో నాకు తెలియడం లేదు, మీరు మేధావులు కలక తేల్చి చెప్పండి అన్నాడు. అతను చిరునవ్వు నవ్వుతూ, స్త్రీ పురుష భేదం కలయి రెండింటికి సమానత్వం ఏమిటి, దేనికి అదే చక్కగా ఉంది అన్నాడు. చిత్రిక అదే ప్రశ్న కాంతిమతిని అడిగింది. అమ్మ మెల్లగా, నువ్వు పందెం గెలిచావు కనుక అతని రూపాన్ని చిత్రపరకంలోకి సరిగ్గా తేలేకపోయావు. సరే నువ్వు పందెం గెలిచావు కానీ అతని రూపాన్ని చిత్రపలకంలోకి సరిగ్గా తేలేకపోయావు. చిత్రంలో వేదం ఉంది, అది దేవుడికి మాత్రమే తెలియగలదు అంది. అసలు నేను వచ్చి తాలసపోయింది, నువ్వెంతో కూరబట్టి వచ్చాను, నా కోసం నా మిత్రుడు బలభద్రుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంతకు నేను పోవచ్చునా అని చిరునవ్వు నవ్వుతూ అడిగాడు. చతురి కూడా నవ్వుతూ, అయ్యా ఆర్య, మీరు నా పని చక్కగా చేసి పెట్టారు, మీ వృత్తాంతం విని మీకు నేను చేయగలిగిన ఉపకారం ఏదన్నా చేయదలుచుకున్నాను. మీ పేరేమిటి, మీరు ఏ దేశ రాజకుమారుడు, మారువేషంలో ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి, మీది ఏ దేశం అని అడిగింది. మేము అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు, నేను మొదట చెప్పింది నిజమే, ఈ విషయం గురించి మాటి మాటికి అడక్కు, నువ్వు నాకు చేయదలుచుకున్న ఉపకారం ఏమిటో చెప్పు, నేను తొందరగా పోవాలి అని అతను అంటుండగానే సాయంకాలం అయిపోయింది. అప్పుడే ద్వారా రక్షకులు వచ్చి తలుపు తడుతూ, చిత్రిక సాయంకాల భేరిని మోగిస్తున్నాం, తోట తలుపులు మూసేస్తారు కాబట్టి వేగంగా వెళ్ళండి అన్నారు. అతని భయం వేసి, నేను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళా అన్న ఆ చిత్రికను అడిగాడు. అదంతా నేను తర్వాత చెప్తాను, ముందు మీరు ఈ దారిన వెళ్ళండి, ఎవ్వరూ అడ్డుపెట్టరు అని కాంతిమతితో బండెక్కి అతి వేగంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళాక అతను ఎదురుగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేకపోయాను, నా మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి, దుర్మార్గపు సిగ్గు నన్ను మాట్లాడించింది కాదు, దొరికిన పండు దొరికినట్టే సరిపోయింది. కటాలను వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ వెరిదానిలా ఊరుకున్నాను. అయ్యో నా మనసులోని అభిప్రాయం కూడా అతను చెప్పలేదు, అతని ఉద్దేశం ఏమిటో నేను తెలుసుకోలేదు, ఏదో చెప్పాలనుకుని మరేదో చెప్పాను. నాకు ఈ సిగ్గుకు అడ్డుపడకపోతే నా చమత్కారమంతా చూపెట్టి ఉండకపోయేదన్నా, నీ చాతుర్యం అంతా ఎక్కడ దాచేవో చిత్రిక, అతని ముందు ఏమీ మాట్లాడలేదేమే, మనం ఆ మెడలో ఎంతసేపు ఉన్నాం, నిమిషంలాగానే ఉంది, నిమిషంలాగానే తోస్తుంది నాకు అంది. అబ్బా నా శరీరం అంతా మండిపోతుంది, ఇలాంటి బాధ ఇంతకు ముందు ఎరగను, అతనికి నా ఎందు ఇష్టం ఉందా, అతనేనా సాహసించలేకపోయాడే, ఒకవేళ అతనికి ఉపకారం చేయాలని మాత్రమే వచ్చాడేమో, నువ్వు అతన్ని భ్రమలో పెట్టి తీసుకొచ్చావు, ఆ మాట చెప్పావు కాదు, అది నీ తప్పే, ఈ రాత్రి ఎలా గడుస్తుంది, మనం నిజంగా అతన్ని చూసామా లేక ఇదంతా కలేనా, రాత్రి అక్కడ ఉండిపోతే బాగుండు, మనమున్నా అతను ఉండద్దు, తొందరపడి వచ్చేసాం, నీ బుద్ధి ఏమైంది
అతను అప్పుడే ఇంటికి పోయాడు కదా, మళ్ళీ అతను కనబడతాడో లేదో. ఉదయం వరకు నేను ఆగలేను, ఈ రాత్రి ఎలాగైనా తీసుకొచ్చి నా ప్రాణాలను ఇస్తే లేకపోతే చచ్చిపోతాను. ఇలా అంటూ ఆమె ఈ అవస్థ పిచ్చిదానిలాగా మనసు మీద కొట్టుకుంటూ ఉండిందనమాట. కాంతిమతి, నువ్వెంతో ధైర్యశాలి అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నీ ధైర్యం ఏ పాటిదో. మొదటి పరిచయంలోనే బయటపడ్డం ఎందుకని ఊరుకున్నాను, ఒక్క రాత్రి ఆగలేవా, అలాంటి దాన్ని అప్పుడు ఎందుకు ఊరుకున్నావు, పైగా నన్ను నిందిస్తున్నావు. నువ్వు ఎంత బేలం ఇంత బేలం అనుకోలేదు సుమా, ఈ రాత్రి ఎలాగో గడుపు, రేపు ఉదయాన్నే అతను తెచ్చి నీ దగ్గర ఉంచుతాను అంది. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. శరీరానికి పూసిన దండ చందనం చుట్టిన చిట్టి చిగుళ్ళ దండలు ఏమీ పనిచేయలేకపోయాయి. ఇంత లోపల కనీమిని ఎరగని ఒక చిన్నదాన్ని ఎక్కింది. చిన్నది ఎలా వచ్చాయని ఆశ్చర్యపోయింది. ఎలాగో ఆ రాత్రి గడిచింది. సూర్యోదయం అవడంతో చతురి కాంతిమతి కొన్ని జాగ్రత్తలు చెప్పి అతని ఇంటికి వచ్చి రహస్యంగా దాక్కుని వారు అనుకునే మాటలు వినసాగింది. బలభద్ర, నేను ఎంత తల్లి తక్కువాడినా చూడు, చేతికి అందిన పండుని తీసుకోక వదిలేశాను. దేవుడు ఏదైనా ఇస్తాడే తప్ప తినిపిస్తాడా, మంచి అవకాశం చేజారిపోయింది, సాహసించలేకపోయాను. అయ్యో, ఈ విచారాన్ని ఎలా తప్పించుకోగలను, సూర్యోదయం అవుతున్నట్టుంది. మనం చూడు, మన నిద్రపోయింది ఒక్క రాత్రే, కానీ ఎన్నో రాత్రుల్లో అనిపిస్తుంది అంటూ పలు విధాలా విచారిస్తున్న రాజపుత్రి మాటలు విని చతురిక ఇలా చాలా సంతోషించింది. అంటే అక్కడ కాంతిమతి ఎలా బాధపడుతుందో ఇక్కడ అదృష్టదీపుడు కూడా అలాగే బాధపడుతుంది. ఇది చాలా మంచిది. ఒక్క క్షణంలో నా స్నేహితురాలు కోరిక నెరవేర్చగలను అనుకుంటూ వాడి ఇంటి తలుపులు తడుతూ బలభద్ర బలభద్ర అని పిలిచింది. ఆ కంఠస్వరం గుర్తుపట్టి అదృష్టదీపుడు చాలా సంతోషంగా బలభద్రుడి చేత తలుపు తెరిపించాడు. బలభద్రుడు తలుపు తెరిచి, నిన్న నీతో మాట్లాడిన ఆమె అని చెప్పాడు. ఆమెకు ఆసనం వేయించి, చిత్రిక పొద్దునే వచ్చావేం అని అడిగాడు. మరేం లేదు, నిన్న మీతో మాట్లాడడానికి అవకాశం చిక్కింది కాదు, నా గురించి మీరు తీసుకున్న శ్రమకి కృతజ్ఞత తెలుపుకుందుకు వచ్చాను. అంతేకాకుండా మా రాజకుమార్తె మీతో మాట్లాడవలసిందని చెప్పింది. ఇలా దేనికి వ్యవధి లేకపోయింది, ఇవాళ సావకాశంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే ఆమె మరో ఉద్యానవనానికి పోయి ఉంది, మిమ్మల్ని అక్కడ తీసుకురమ్మని నన్ను పంపింది. నిన్న మీకు అతిథి పూజ చేయలేదు, మీరేమనుకున్నారో అని రాత్రంతా విచారిస్తూ కూర్చుంది. ఇప్పుడు ఆమె వెళ్లే ఉద్యానవనం చాలా విశాలమైంది, అరణ్యంలా ఉంటుంది, అక్కడ అందమైన మందిరాలు ఎన్నో ఉన్నాయి, మీరు అక్కడ దయచేయాలి అని చిత్రిక ప్రార్థించింది. అందుకు అతను చిరునవ్వు, నీతో నీతో బాగా పరిచయం ఉన్న వల్లే నీ మాట కాదనలేకపోతున్నాను, నీ కృతజ్ఞతకి చాలా సంతోషిస్తున్నాను. మీ రాజపుత్రిక నాకు సపర్యాలు చేయలేదని విచారించక్కర్లేదని చెప్పు, ఆమె దర్శనమే చాలు, మళ్ళీ నన్నెందుకు శ్రమ పడతావు, రాజభటులు రక్షించే ఉద్యానవనంలోకి పోవడం అసాధ్యం కాదా అన్నాడు అర్ధాంగీకారంతోనే. చతురిక అతను చేయి పట్టుకుని, లెండి లెండి, తక్కిన వాటి గురించి చింతించవలసిన అవసరం లేదు, ప్రాతకాల కృత్యాలు అక్కడే జరిగించవచ్చు, రెండు రెండు అని బలవంతం పెట్టగా బలభద్రుడు ఇంటి వద్ద ఉండమని అతను ఆమెతో వెళ్ళాడు. చతురిక అంతని ముందుగా తన ఇంటికి తీసుకువెళ్ళింది. కృతజ్ఞత అంటూ పన్నెటి స్నానం చేయించి పట్టుబట్టలు ఇచ్చింది, అలంకారాలు చేసింది. అదంతా చూసి, ఈ వేషం నాకెందుకు, నేను త్వరగా పోవాలి, మీ రాజకుమార్తె ఎక్కడా అని అడిగాడు దత్తుశ్రీపుడు. తొందరపడకండి, రాజపత్రి పుత్రికను చూపించడానికే ఇదంతా అందాము. అంతలో బండి వచ్చింది. పరిచారిక వచ్చి ఆ విషయం చెప్పగా, నువ్వు పో, నేను ఈ బండెక్కి ఇప్పుడే వెళ్తాను అంది. ఆమె వెళ్ళిపోయాక అతని శరీరం అంతా ముసుగేసి ఆ బండెక్కించింది. అతను ఆమె చెప్పినట్లే చేయసాగాడు. బండివాడిని వేగంగా ఉద్యానవనం చేర్చమంది. అదృష్టదీపుడు రావడం చూసి రాజకుమార్తె బంగారు పళ్ళెంతో ఎదురొచ్చింది. ముందుగానే అక్కడ ఇంకెవరు ఉండకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. రాజకుమార్తె అతని పాదాలు కడిగి తడి ఒత్తి హారతి ఇచ్చి ఊరుకోగా, రాజకుమారి, అతిథి పూజ చక్కగా చేయి, సిగ్గుపడి ఊరుకుంటే అతిథి కోపం వస్తుంది, సిగ్గుపడకు అని హెచ్చరించేసరికి ఆమె అతను చేయి పట్టుకుని, ఆర్యపుత్ర, మీ రాకతో మా ఇల్లు పావనమైంది, లోపలికి వచ్చి మమ్మల్ని ధన్యం చేయండి అంటూ అతను చేయి పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తన దగ్గరగా నిలుచుంది. అంతలో చతురిక వచ్చి, నువ్వు అక్కడ నిలబడ్డావే, నువ్వు కూడా అక్కడ కూర్చొని అతని పూజించు, ఇలాంటప్పుడు సంశయించకూడదు అంటూ ఆమె కూడా పక్కన కూర్చోబెట్టి చంద్రం గిన్నె చేతికి అందించింది. రాజకుమార్ అతని చేతికి అతని ఒంటికి చందనం పూయసాగాడు. అతను, నీ సపర్యలకు సంతోషించాను చాలు, నాకు చెప్పవలసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను వేగంగా పోవాలి అన్నాడు. అయ్యా, తల్లకొచ్చి ముందు రాత్రి ఎందుకు, మిమ్మల్ని ఊరికే వెళ్ళనిస్తామా, మీరేమీ మాట్లాడకండి, శాంతిమతి నువ్వు సందేహించకు అని. ఓహో, నువ్వు అతిథికి చక్కని మర్యాద చేస్తున్నావే, అతను ఊరుకుంటాడా అంటూ అతనికి కూడా గంతం కింద ఇచ్చింది. ఇద్దరు ఆనందించారు. వెంటనే వాడికి తనే పురోహితురాలే ఆమె ఇద్దరు, వాళ్ళిద్దరికీ పాణిగ్రహణం సంకల్పం చేసింది. చతురిక ఆ పాణిగ్రహణం అయిపోగానే పాలు మెల్లగా పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు. సాయంత్రం అయిపోయింది. చతురిక వచ్చి, మనం ఇంటికి పోవాలి, రేపు మళ్ళీ రావచ్చు, మీరు మళ్ళీ ముసుగేసుకుని మాతో బయటకు వచ్చి బండెక్కండి, మా ఇంటి దగ్గర దింపుతాను అంది. ఆమె ఇంటి దగ్గరికి అదృష్టదీపుడు దిగగానే వారిద్దరూ బండిలో వెళ్ళిపోయారు.
కాంతిమతి ఆ రాత్రి అతి కష్టం మీద గడిపింది. మర్నాడు ముందు రోజులాగానే ముసుగులో అదృష్టదీపుడు ఉద్యానవనానికి వచ్చి హాయిగా కాంతిమతితో గడపడం మొదలెట్టాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిందండి. ఆ తర్వాత ఏమైందో రేపు ఏదో ఒక టైంలో 7:30 8:30 చెప్తాను. అక్కడ పూర్తి చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఈ వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయండి. ప్రసూనా బాలాంత్రిపు అనే పేరుతోటి ఈ మొత్తం కాశీ మజిలీ కథలన్నీ అక్కడ పెట్టాను. అన్నీ వరుసగా కూడా వినొచ్చు. బాయ్.